మీకు ఇండస్ట్రీలో ఎవరన్నా అంటే బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉందా లేదండి నా ఫస్ట్ సినిమాకి జీరో అండ్ మీకు ఆర్జీవి గారు కూడా ఎప్పటి నుంచో తెలుసు కదా నేను ఎప్పుడో పిక్చర్స్ చూసినట్టు గుర్తు ఆయన బర్త్డేది ఎప్పటి నుంచో పాత పిక్చర్ ఎవరో చూసాను నేను అది ఆయన బర్త్డే కండి నాకు అప్పటికి కమ్మరాజ్యం కడప అయిపోయింది దానికన్నా ముందు నేను ఫస్ట్ టైం ఆర్జీవి గారిని కలిసింది పూరి గారు ఆఫీస్లో అండి సో అక్కడ కలిసినప్పుడు యాక్చువల్లీ పూరి గారి అంటే నాకు చాలా ఇష్టం లైక్ గారి టైపు సో ఈయన పర్సన్ చేసినప్పుడు పూరి గారు చెప్పారు ఇలా రాముగారు వస్తున్నారు అని నేను అంత ఎక్సైట్ అవ్వలేదు ఓకే తర్వాత ఓకే రాముగారు మాట్లాడగా మాట్లాడగా నచ్చిందండి కన్వర్జేషన్ నాకు అండ్ ఆయనతో మాట్లాడితే క్లారిటీ ఎక్కువ వస్తుంది మనకి మన మీద నాకు అది ఎక్కువ వచ్చింది అండ్ మూవీస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్జీ గారితో చెప్పాలి అంటే గుడ్ అండి నేర్చుకున్నాను చాలా నేను ఆయనతో వర్క్ చేసిన తర్వాత ఇంకా చాలా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను మీద ఆయన ఎలా డీల్ చేస్తారు ఇన్ కేజ్ ఏమన్నా ఆయనకి కావాలనుకున్న కాస్ట్యూమ్ అది అక్కడ ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టండి క్లారిటీగా మీకు ఫస్టే చెప్పేస్తారు లైక్ నాకు ఇది కావాలి ఇది సేను ఇది కలర్స్ దట్స్ ఇట్ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉండవు ఎక్కువ డిస్కషన్స్ కూడా ఉండవు జస్ట్ ఓన్లీ వన్ వర్డ్స్ నువ్వు అది అర్థం చేసుకుని వెళ్ళిపోవడం వన్స్ నీకు ఆయనకు వర్క్ నచ్చింది అనుకోండి కాంప్లిమెంట్స్ కూడా ఎవరు జస్ట్ వాట్సాప్లో నీకు థమ్స్అప్ పెడతారు సో థమ్స్అప్ పెట్టారంటే లైక్ నువ్వు అచీవ్ చేసావు అని అర్థం ఆటోమేటిక్గానే నాకైతే చాలా వచ్చాయి ఓ చాలా సమయం ఓకే డైరెక్ట్ ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వలేదా ఆర్జీబీ గారు మీకు అంటే ఒక ఇంటర్వ్యూర్లో చెప్పారండి లైక్ సమ్ కమరాజం గడప ఏదో ప్రెస్ మీట్ ఏదో అవుతూ ఉంటే దాంట్లో చెప్పారు కృష్ణదంతూరి కాస్ట్యూమ్ డిజైనర్ సమ్ హార్డ్ వర్క్ చాలా ఎక్కువ చేస్తుంది రీసెంట్గా చూసిన డిజైనర్లో బెస్ట్ డిజైనర్ అని దట్స్ బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ ట్రాఫీ ఎత్తేసినట్టే ఉంటుందేమో కదా ఇంకా प्लीज लाइक फॉलो एंड सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब सब्सक्राइब प्लीज सब्जी फिल्म जल्सा फिल्म जल्सा फिल्म जलसा फिल्म जलसा फिल्म जलसा फिल्म जलसा फिल्म जलसा